नमस्कार मेलनाडी न्यूज के साथ हम गुलजार मंगला हेडलाइंस। पुलिस अमर विल्ला त्यागालु स्मरिस्तु वारी आशयालु कोनसागिद्दां जिल्ला एसपी अखिल महाजन। वेमलोड पट्टणंलो वरिधान्यं कोनुगोलु केंद्रान्नि प्रारंभिंचिन प्रभुत्वि प्रादि श्रीनिवास। राजनालयं भक्तजन संदोहं। वरिधान्यं कोनुगोलु केंद्रान्नि प्रारंभिंचिन मुनिसिपल चेयरपर्सन जिंदम कल। जिल्ला कलेक्टर कार्यालयंलो प्रजावाणि कार्यक्रमं। वरिधान्यं कोनुगोलु केंद्रान्नि प्रारंभिंचिन चोप्पदंड एम्मेल्ये मेडिपेल्लि सत्यं। పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని రాజనగర జిల్లా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా జిల్లా ఎస్పీ అఖిల్ మాజా పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే శాంతి సౌభ్రాతృత్వం నెలకొందని పేర్కొంటూ రాజనగర జిల్లా చెందుర్తి మండలం కట్టలింగంపేట సమీపంలోని పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం రోజున జరిగిన అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ప్రస్తుత పరిస్థితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. అక్టోబర్ 21వ తేదీ నుండి 10 రోజుల పాటు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో పశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ మురళీకృష్ణ, డిఎస్పీ మురళీకృష్ణ, పలువురు సీఏలు, ఎస్ఐలు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. మా ఫాదర్ కూడా డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉంటారు. దానివల్ల ఈ ప్రాసెస్ నాకు మంచిగా తెలుసు. మీ అందరి వల్ల మనం ప్రశాంతంగా మా ఇంటి దగ్గర ఉంటున్నాము. మీ బలిదానం వల్ల మనం ఎంత వరకు వచ్చినాము. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గ్రే హౌన్స్ కానీ మీరు ఎంత కష్టపడి మొత్తం మావోయిస్ట్ కి తీసేశారు ఇక్కడ నుంచి, అది ఒక చాలా గొప్ప విషయం. సో దీనికి స్మరిస్తూ మనం ఈ రోజు ఈ ప్రోగ్రాం పాటిస్తున్నాం. దీనికి నా ఫస్ట్ టైం ఇక్కడ, కానీ మీ అందరికీ నా తరఫు నుంచి కాంగ్రాచ్యులేషన్స్. అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏదైనా హెల్ప్ కావాలంటే పోలీస్కి మనం ఆల్వేస్ ముందుకి ఉంటాము. దీన్ని చెప్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ అంటే మనం 1959 నుండి మనం స్టార్ట్ చేసి చేస్తున్నాం. అప్పుడు కొంతమంది చైనీస్ ఇన్కర్జన్కి మనం ఆపే అలా మంచిగా ఫైట్ చేసి అప్పటి నుండి స్టార్ట్ అయింది. బట్ అప్పటి నుండి ఈ రోజు వరకు వేల మంది పోలీస్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, వాళ్ళ సిఐఎస్ఎఫ్ వాళ్ళు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు వాళ్ళకు ప్రాణం ఇచ్చి మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చారు. ఇది కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము. దానికి పోలీస్ రోల్ ఏంటి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పిన ప్రకారం అందరూ మంచిగా హైగా లోకల్ ఇంట్లో ఉంటున్నారు, బయట పని చేస్తున్నారు. దాంట్లో పోలీస్ చాలా గట్టిగా పని చేస్తుంది. సో దానికి ఫస్ట్ పోలీస్ వాళ్ళందరికీ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీకి కూడా వదిలేసి బయట వచ్చి పని చేస్తారు. మీ సేఫ్టీ సెక్యూరిటీ ఆలోచించకుండా బయట జనాలకి మంచిగా వాళ్ళ కోసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం పని చేస్తారు. దానిలో మన జిల్లాలో కూడా బలిదాన్ ఇచ్చారు వాళ్ళ. ఇప్పుడు గ్రే హౌండ్ వచ్చింది, ప్లస్ లోకల్ ఫోర్స్, లోకల్ పోలీస్ ఫోర్స్ ఫైట్ చేసి నక్సల్స్కి బయట పంపించింది. అది చాలా గొప్ప మాట. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలో, మన స్టేట్లో ఎక్కడ లేదు, వస్తే కూడా
అక్కడ బార్డర్లో బయట పంపిస్తున్నాము మనం. సో దానిలో పోలీస్ వాళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉంది. ఆ ఫ్యామిలీస్కి కూడా, మీ హస్బెండ్, మీ కొడుకు, మీ కూతురు చనిపోయారు, అదే మన పోలీస్లో పనిచేసినప్పుడు, వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. వాళ్ళ బలిదానం వల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ బాల శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని బాలానగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘం చైర్మన్, కేడీడీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎనుగు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతును రాజ్యం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. సన్న రకం వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందజేస్తున్నామని, దళారి వ్యవస్థకు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిపించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం సిబ్బంది, రైతులు ఉన్నారు. పిఎస్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, వైస్ చైర్మన్ లక్ష్మీ, పండించిన సన్న వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని, ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని రైతులందరూ కూడా ఉపయోగించుకొని 2320 సన్న రకాలు ఏ గ్రేడ్, బి గ్రేడ్కు 2300 మద్దతు ధరను ఇస్తున్న సందర్భంలో, మరి రైతు సోదరులందరూ కూడా 11 తేమ శాతాన్ని మరి తీసుకొని ఇచ్చినట్టయితే, అమ్మినట్టయితే రైతుకు లాభం జరిగేటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా రైతును రాజుగా చూడాలని చెప్పినటువంటి లక్ష్యంతో భాగంగా ఏర్పడినవే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు. నాకు బాగా గుర్తు, 20 సంవత్సరాల క్రితం 2004 దివంగత మాన్యత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టడమే. అప్పుడు 580 రూపాయల మద్దతు ధర వడ్లకు ఉంటే బయట మార్కెట్ ఉన్న వాళ్ళందరూ కూడా కొనుగోలు చేయాలని స్థితిని గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేస్తూ ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా చూడాలని చెప్పిన లక్ష్యంలో వాటితోటి కొనుగోలు చేయించేట కార్యక్రమం మొదలుపెట్టి, ఆ తర్వాత పిఎస్సి, మార్ఫెడ్ డీసీఎం రకరకాలుగా సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చిన సందర్భంలో 20 సంవత్సరాలుగా ఈ కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకొని రైతు సోదరులు మరి వారి యొక్క పండించిన పంటను మద్దతు ధరకు, ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాల్సిందిగా ఈ సందర్భంగా మా వైపు నుంచి సూచన చేస్తూ, ఈసారి 5 ఏజెన్సీలకు అవకాశం ఇచ్చారు. అంటే గతంలో 3 మేము తప్పించి ఎవరు కొనుగోలు కేంద్రం లారీ పంపకూడదని చెప్పి నాకు బాగా గుర్తు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు రోడ్ల మీద పెట్టి ఖాళీ లారీలను కూడా పంపించారు మనం. ఈసారి అట్లా కాకుండా ఈ సెంటర్కు అని చెప్తే 3 నుంచి 5 ఏజెన్సీలు తీసుకుని పోయినాం. వచ్చేసరికి ఈసారి చూసి ఇంకా అదనంగా కూడా ఏజెన్సీలు పెంచేటువంటి కార్యక్రమం, అప్పుడు వారిలో కూడా పోటీతత్వం పెరిగి మా సంస్థ ద్వారానే లారీలు ఎక్కువ పంపించి ఆదాయం పొందాలని చెప్పినటువంటి పోటీతత్వం కూడా లారీ ఏజెన్సీలు ఉండాలని చెప్పనే ఆ 3 నుంచి 5 తీసుకుని పోవడం జరిగింది. రైతుకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది, చివరి గింజ కొనేంత వరకు కూడా రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన వేములవాడ శ్రీ నారాయణ స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఇష్టమైన సోమవారం కావడంతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని గంభీరాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. గంభీరాపేట మండలంలోని నాగంపేట, రాజేశ్వర నగర్ తదితర గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో డైరెక్టర్ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దీనివల్ల మంచి గిట్టుబాటు ధరతో పాటు డబ్బులు కూడా సకాలంలో అందుతాయని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యం, రాజుగౌడ్, పరశురాములు, నాగభూషణం, కాంగ్రెస్ కార్యకర్తలు వెంకటేష్, శేఖర్ గౌడ్, బూదయ్య, హరీష్, కిషన్ గౌడ్, మల్లేశం యాదవ్, సిఓ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.
పేట మల్లుపల్లె రాజేశ్వర నగర్ కాలనీలలో సొసైటీకి సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ మరియు ఏఐసీసీ చైర్మన్ సిఇఓ గారు రైతులకు 2 లక్షల రూపాయలే రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అట్లాగే పంటకు బీమా కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దళారులకు మరి అమ్ముకోకుండా నేరుగా సొసైటీ కేంద్రాలకే రైతు అమ్మినట్టయితే వారికి ఒక అమూల్యమైన రేటు 2,330 రూపాయలు రేటు ఫిక్స్ చేయడం జరిగింది. కావున ప్రభుత్వానికే అమ్మాల్సిందిగా రైతుల్ని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం, నాగంపేట మల్లుపల్లె రాజేశ్వరి నగర్ కాలనీ వీటిలో ఓపెన్ చేయడం జరిగింది. సొసైటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు రైతులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, సీనియర్లకు, జూనియర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రభుత్వానికే వడ్లు అమ్మాలి, మనకు న్యాయమైన ధర ఇస్తుంది కాబట్టి మనం అటే అమ్మాలి. సన్న వడ్లకు కూడా 500 రేటు పెంచిరు కాబట్టి అవి వినియోగించుకోవాలి. బోనస్ 500 అన్ని రైతులకు విజ్ఞప్తి చేసుకుంటూ ప్రభుత్వ ధరకే మరీ రైతులకు ఎన్నో విధాలుగా మేలు చేసే విధానంగా మరియు రైతులకు ముందంతుగా ఈ కాంట కొనుగోలు కేంద్రం అనేది ముందుగానే ఇనాగ్రేషన్ చేయటం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ముందుగానే ఇనాగ్రేషన్ చేస్తూ రైతులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతూ మరి అలా 3 గ్రామాలుగా నాగంపేట, మల్లుపల్లె, రాజేశ్వర నగర్ కాలనీలుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అసలు ధాన్యం కళ్ళలకు వచ్చిన తర్వాతనే ఎంతో ఇబ్బంది పడేవారు, కానీ ఇది ముందుగానే మా ప్రభుత్వం గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ముందే ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళు ఆమె చేతుల మీదుగా మరీ ఇనాగ్రేషన్ చేయటం అనేది గర్వకారం మరియు చెప్పుకోదగ్గ విషయం. ఇది రైతులకు అందరూ అందుబాటులో ఉంటూ అన్ని డైరెక్టర్లు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ రైతులకు అండగా ఉంటూ మరీ దగ్గరుంటూ అన్ని సౌకర్యాలకు మేము దగ్గరుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీస్తూ అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. రాజనసిద్ధుల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 149 దరఖాస్తులు, పరిసర అకాల సమస్యలపై ప్రజలు అందజేశారు. ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ఆర్జీల విషయంలో జాప్యం వహించవద్దని సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 76, మున్సిపల్ విభాగానికి 18, విద్యాశాఖకు, జిల్లా విద్యాధికారి డిఆర్డిఓ విభాగానికి 6, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖకు 4, ఉపాధి కల్పన శాఖకు 3 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ కిమియా నాయక్ డిఆర్డిఓ శేషాద్రి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పురపాలక సంఘం చైర్మన్ జిన్నం కళా చక్రపాణి ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటకు మంచి ధరతో పాటు తూకంలో మోసాలు లేకుండా ఉండడానికి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు. రైతులు కూడా ధాన్యాన్ని తరలించే సమయంలో తాళ లేకుండా తరలించాలని కోరారు. కేంద్రాల వద్ద రైతుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం, టర్పరిన్ కవర్లు అందుబాటులో ఉంచడమే కాకుండా వరుస పద్ధతిలో టోకెన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాలకు బోనస్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి, పెద్దూరు సొసైటీ చైర్మన్ జెల్ల కిషన్, కౌన్సిల్ సభ్యులు కీర్తి కమలాకర్ రావు, లింగంపల్లి సత్యనారాయణ రైతులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకే అంకితమైందని, ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ కర్తవ్యమని సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివారం రోజున కొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. వారు అధికారంలో ఉన్న సమయంలో చేసిన అకృత్యాలు, బూటకప్పు మాటలను ప్రజలు నమ్మకపోవడం వలనే ఓటమి పాలైన విషయం మర్చిపోయారా అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, దీనిపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్లుముల స్వరూప, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్లుముల స్వరూప, సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఎల్లా లక్ష్మీనారాయణ, కల్లూరు చందన, నేరల శ్రీకాంత్ ఉన్నారు. ఇలా మీరు అడ్డగోలుగా మాట్లాడుకుంటూ అదొకటి ఇదొకటి హైడ్రా అంటారు, ఇది అంటారు, ఇది అంటారు. మీరు తెచ్చిన పథకాలకు మీకు సోయలేదు, మీరు చెప్పిన మాటలకు మీకు సోయలేదు.
మళ్ళీ ఉద్యమించునని ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టే విషయాలు మానుకొని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చుకుంటూ మీ యొక్క ప్రతిపక్ష ధోరణిని ప్రజలకు సానుకూలంగా అవసరమైనట్లు సూచించగలరని కోరుతా ఉన్నాను. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రోడ్డునకెక్కి రైతులకు న్యాయం చేయండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, వాళ్ళని గల్లవట్టండి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా గ్రూప్ వన్ పరీక్షలు కానీ రైతులను కానీ ఇతరత్ర అందరం కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం మొట్టమొదటిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అసలు ఇవాళ రోడ్డు ఎక్కినటువంటి మీరు మీ గత చరిత్ర ఏంది? ఈ పదేళ్లలో మేము ప్రజలకు ఏం మాట ఇచ్చినాం? మొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం మాట ఇచ్చినాం? రెండవసారి ప్రభుత్వాన్ని గద్దెనెక్కడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటిది ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలంటే అవసరం ఉండాలి. రెండవసారి మీరు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అన్నారు. ఎక్కడ ఏందయ్యా? 4000 బెడ్రూమ్లు ప్రతి నియోజకవర్గానికి 4000 బెడ్రూమ్లు పదిహేను ఇస్తా అన్నారు. ఇవాళ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గానికి 50 డిపో తీసుకొస్తాను, ఈయన తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పొదుపు సంఘాలకు 2 చీరలు ఇచ్చుకుంటావు, ఏ నాణ్యమైనటువంటి చీరతోనే ఇలా ఏదైతే వర్గాలకు అందరికీ పని కల్పిస్తా ఉన్నారు. రాబోయే 1-2 నెలల్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. మీరు అనవసరమైనటువంటి గర్వాలు పెట్టి మేము ఇలా మీరు అధికారం కోల్పోయినారు, అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలుస్తలేదు, ఇలా సైకిల్ మీద ఎక్కినటువంటి కారణాలు మెయింటైన్ చేశారు, ఇలా కారణ పరిస్థితి ఘోరం అందరూ వచ్చి గల్లలు పెట్టే పరిస్థితిలో ఉన్నారు మిమ్మల్ని. కాబట్టి ఈ విధంగా రోడ్డు ఎక్కి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని తీస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేస్తుందో, ప్రజలు ఏదైతే నమ్మకం తెచ్చుకొని ఇలా ప్రభుత్వాన్ని ఇచ్చిందో తప్పనిసరిగా ఆ యొక్క మాటను ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలే కాదు, ఇంకా ఇయ్యనిటువంటి విషయాలు కూడా వాళ్ళకు నెరవేర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆ విధ దిశలో నడుస్తుంది. మీరు అనవసరమైనటువంటి గబ్బలు పెట్టి వీళ్ళని రెచ్చగొడితే రేపు ప్రజలు మళ్ళీ స్థానిక సంస్థలు తిరిగి మిమ్మల్ని మళ్ళీ ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఖబర్దారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నారు. రైతులకు ఆమోదయోగ్యమైన అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రభుత్వం పాలి శ్రీనివాస్ పేర్కొన్నారు. వేమనోడలో కొనసాగుతున్న మార్కెట్ యార్డును మరిపెల్లిలోని ప్రధాన రోడ్డుకు అనుకుని ఉన్న విశాలమైన స్థలంలోకి మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ పాది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రోజున మరిపెల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ కోసం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి స్థల పరిశీలన చేశారు. రైతులతో పాటు సామాన్య ప్రజలు, క్రీడాకారుల అవసరం కోసం మార్కెట్ అనుసంధానంగా వేమనోడలో ఉన్న మినీ స్టేడియం మాదిరిగా విశాల విస్తీర్ణంలో స్టేడియం, క్రికెట్ గ్రౌండ్ నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చేలా భూములు అభివృద్ధి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విధంగా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులతో కలిసి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరము మరిపెల్లి గ్రామానికి సంబంధించి, ఏనాడు రూరల్ మండలానికి సంబంధించినటువంటి రైతులు, ప్రజలు, అంటే మండలారం ఇదైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి అందరి ముఖ్యులతో మధ్యలో స్థల పరిశీలన జరపడం జరిగింది. ఇది అందుబాటులోకి తీసుకొని రావాలని, రైతులకు ఉపయోగపడే విధంగా ఇప్పటివరకు వేనాడ పట్టణంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్టు విశాలం తక్కువగా ఉంది, వైశాల్యం పది పరిస్థితుల్లో గ్రౌండ్ కావాలి. ఇక్కడ కూడా 5 ఎకరాలు సంబంధిత ఈ మార్కెట్ యార్డ్కు అనుకున్న ప్రాంతంలో రావాలని చెప్పని కోరుతున్న ప్రాంతాన్ని కూడా నిధులను మినీ స్టేడియం, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మినీ స్టేడియానికి దీనికి ప్రపోజల్ పంపించి తీసుకురావద్దామని చెప్పన్నమాట. దాంతోపాటు ప్రజా అవసరాలకు ఉపయోగపడేటువంటి ప్రాంతంలో 100 ఎకరాల పైబడి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందనేటువంటి మాట మరి ఉన్నటువంటి సందర్భంలో దీన్ని ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం ద్వారా ఉపయోగించడాని కోసం అనువుగా ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి వచ్చే నిధులతోటి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయాలని చెప్పండి మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాత క్రీడ, ఆ తర్వాత ఇంక ఇతరత్ర కూడా కొన్ని అంశాలు కలెక్టర్ గారు మేము మధ్యలో అంటే ఈ ప్రాంతంలో ఏవి అవసరం అనేవి కూడా దృష్టి పెట్టుకుని వాటి అన్నింటి కూడా ప్రాంతానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చొప్పదండి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్తో పాటు గండేరవరం మండలంలోని గుండ్లపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో పరిధానం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పవేల సత్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, దళారులను ఆశ్రయించి మోసపోకుండా వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు ఉన్నారు. రుద్రాంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ శ్రీనివాస్ సోమవారం రోజున పరిశీలించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల గురించి ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల మొత్తం తిరిగి పలు సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. ఉపాధ్యాయులు రాకపోకల విషయంపై రిక్వెస్ట్ డ్రాప్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేను కోరగా వెంటనే సంబంధిత డిపో అధికారులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను శాలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఎమ్మెల్యే విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ బాగా చదువుకొని కళాశాలకు, రుద్రాంగి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించాలని, దళాన్ని ఆశ్రయించి మోసపోవద్దని చెప్పాలని ఎమ్మెల్యే బేనిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలంలోని తడగొండ, అనంతపల్లి, బోయిన్పల్లి, కుదురుపాక, జగ్గారావుపల్లి, మాన్వాడ, మల్లాపూర్, నర్సింగాపూర్, విలాసాగర్, మర్లపేట గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రైస్ మిల్లర్లతో కుమ్మక్కాయ బస్తాకు 4 కిలోల చొప్పున కట్ చేసి రైతులను మోసం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రైస్ మిల్లర్లు ఏమైనా ఇబ్బందులు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, వ్యవసాయ అధికారి ప్రణీత, సింగిల్ విండో చైర్మన్లు బోయినపల్లి వెంకట రమణారావు, ముదగంటి సురేందర్ రెడ్డి, తీపిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల అధ్యక్షులు వర్నెల రమణారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఎవరు కూడా దళారులను ఆశ్రయించకుండా, ప్రైవేట్ వర్తకుల దగ్గరికి పోకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. గతంలో 2004 సంవత్సరంలో కూడా ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి, దాని ద్వారా ఏంటంటే ఈ బ్రోకర్లు మధ్యలో మధ్యవర్తుల ద్వారా తక్కువ ధరకు వాళ్ళు కొంటున్నారని చెప్పి కనీస మద్దతు ధర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇచ్చి రైతుల దగ్గర కొనాలని చెప్పి ఈ గతంలో టీఆర్ఎస్ సర్కార్ ఇలా రైతులను ఒక బందిపేటు దొంగలాగా దోచుకొని తిన్నారు. టీఆర్ఎస్ సర్కార్ సంచి వేటి మీద అదనంగా 4 నుంచి 5 కిలోలు దోచుకొని రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిండ్రు.
ఇవన్నీ అధికారులకు చెప్తున్నా, అదేవిధంగా రైస్ మిల్లర్కి చెప్తున్నా. ఏ ఒక్కరు కూడా సంచి వేటి కంటే అదనంగా ఒక్క కిలో కూడా ఎక్కువ జోకిన కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రైస్ మిల్లర్లు అంతా కూడా ఒక మాఫియా ఏర్పడి రైతులను దోచుకునే ఒక ప్రక్రియ నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. మా దృష్టికి తీసుకొస్తే రైస్ మిల్లర్ అవసరమైతే బ్లాక్ చేస్తాం, అలా తరచుగా చేస్తే వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేస్తామని కూడా మేము హెచ్చరిస్తాం. ఇవే ఈనాటి వార్తలు. తెలుగు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. మా తరఫు సెలవు. నమస్కారం.